Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ అందరికీ ఎందుకంత టార్గెట్ అవుతున్నాడు? నారా లోకేష్ తండ్రి చాటు రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చంద్రబాబుకే స్వయం ప్రకాశం లేదని ప్రత్యర్థులు విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన చాటులో ఉన్న చిన్నబాబును చీకటి లోకేష్గానే పేర్కొంటూ పార్టీ సీనియర్లు కూడా గుసగుసలు పోతారు. ఇక లోకేష్ మీద తెలుగు తమ్ముళ్ల స్థూలాభిప్రాయం ఏంటన్నది ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఒక వీడియో ద్వారా బాగా విడమరిచి చెప్పేశారు. దాంతోనే చిన్నబుచ్చుకుని చిన్నబాబు తెగ ఫీల్ అవుతున్న వేళ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ అనబడే రామ్ గోపాల్ వర్మ సడన్గా కెలికేశారు. ఇది ఎలా ఉంది అంటే మూలిగే నక్క మీద తాడిపండు పడినట్లు అంటున్నారు సొంత పార్టీలోనే. ఇప్పుడు ఎటు చూసినా వైరస్ల కాలం, బయట ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపిడిస్తోంది. దాంతో క్యాచీగా ఉంటుందనో ఏమో కానీ తన సినిమాటిక్ లాంగ్వేజ్ను ఉపయోగించి మరీ లోకేష్ని టీడీపీకి పట్టిన అతిపెద్ద వైరస్గా తనదైన ట్వీట్లతో పోల్ చేశారు. లోకేష్ వైరస్ టీడీపీని విడిపోవాలంటే తారక్ 999 అనే మందు కూడా ఉందని చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే టీడీపీకి బహుమొనగాడు అని రామాయజాన్ని అసలు నిజాన్ని చెప్పేశారు. లోకేష్ని వదిలించుకుని అర్జెంటుగా జూనియర్ని పార్టీలోకి తీసుకువస్తేనే ఆ పార్టీ బ్రతికి బట్ట కడుతుందని ఆర్జీవీ తమ్ముళ్లకు అలా గీతోపదేశం చేశారు. అసలే అచ్చెన్న వీడియోతో టీడీపీలో చిచ్చు రాజుకుంది. లోకేష్ సరిగ్గా ఉంటేనా అంటూ అచ్చెన్న దీర్ఘాలు తీస్తూ చేసిన కామెంట్లే హైకమాండ్ తలకు బొప్పు కట్టేలా ఉన్నాయి. దాంతో టీడీపీలోనే లోకేష్ పట్ల ఏమాత్రం గురి లేదన్న సంగతి లోకానికి తెలిసిపోయింది. ఇలా లాక్కోలేక పీక్కోలేక చస్తూ ఉంటే రామోయిజాలు ఇప్పుడు అవసరమా అంటున్నారు తమ్ముళ్ళు. ఇక ఆర్జీవీ చెప్పిన దాని మీద టీడీపీలో కూడా మద్దతు కొంతమంది నుంచి రావడం విశేషం. అయితే ఆర్జీవీ మాత్రం ఉన్నట్లుండి ఎందుకు లోకేష్ని ఇలా కిలకాల్సి వచ్చింది అన్నదే ఇక్కడ ప్రశ్న. చిన్నబాబు పార్టీకి భారమే అన్న భావం మరింతగా బలపడడానిక అన్నట్లుగా రాము సరైన టైం చూసుకునే బాణం వేశారని అంటున్నారు. అయితే ఆర్జీవీ ఇదే మాటను గతంలో కూడా గట్టిగానే చెప్పారు. పైగా ఆయన అమ్మరాజ్యంలో కడప రెడ్లు అన్న సినిమా తీసి మరీ అందులో లోకేష్ని పొప్పు అంటూ సెటారికల్గా ఏకిపారేశారు. వీలు దొరికితే చాలు టీడీపీ మీద విరుచుకుపడే వర్మ ఇప్పుడు సినిమాలు దాటి మరీ బయటకు వచ్చి ప్రత్యర్థి పార్టీల మాదిరిగా ఇలా హాట్ కామెంట్స్ చేయడమే చర్చగా ఉంది. ఆర్జీవీ గురించి ఎవరికి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా ఆయన అటు సినిమాల పరంగా కానీ ఇటు సోషల్ మీడియా ఆధారంగా చేసుకుని చేసే కామెంట్స్ మీద మాత్రం కొంత అటెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. అదే ఇప్పుడు టీడీపీ కొంప ముంచుతోంది అంటున్నారు. మొత్తానికి ఆర్జీవీ ఇలా తగులుకోవడంతో టీడీపీలో లోకేష్ పరపతి మీద మరో దెబ్బ పడిందనే అంటున్నారట.